MS Katka Venkatachari. Today topic Biochemistry, MLT Biochemistry second year. Chromatography, Technique of separation. Separation of technique. Technique lo ne chromatography manamu gata class lo telusukunnamu. Chromatography vachesi mottamu 5 rakalu ante MLT syllabus prakaram anukunnavi 5 rakalu inka ippudu mottamu 9 unnayi manaki ippudu varaku 5 types that chromatography is the 5 types. The first one paper chromatography, rendavadi thin layer chromatography, moodavadi column chromatography, naalavadi gas liquid chromatography, aidavadi liquid chromatography. మనం గత క్లాసులో పేపర్ క్రోమటోగ్రఫీ ఏందో తెలుసుకున్నాం. తర్వాత నెక్స్ట్ ఉన్న క్రోమటోగ్రఫీ థిన్ లేయర్ క్రోమటోగ్రఫీ. ఈ థిన్ లేయర్ క్రోమటోగ్రఫీ ప్రధానంగా ఆహారంలోని ఫుడ్లోని కలిపిన, అంటే ఫుడ్లోని మిక్స్ చేసిన కలర్స్ కానీ ఫుడ్లోని ప్రిజర్వేషన్ ఉండటానికి, ఫుడ్ ఐటమ్స్ ప్రిజర్వేషన్ ఉండటానికి కలిపే కెమికల్స్ కానీ తెలుసుకోవడానికి మనము ఈ థిన్ లేయర్ క్రోమటోగ్రఫీ అనే పరికరాన్ని ఉపయోగించడం జరుగుతుంది. అంటే ఫుడ్లోని అనేక రకాల రసాయనాలను కలపడం జరుగుతుంది. ఫుడ్లోని అది అట్రాక్షన్గా ఉండటానికి, చూడకనే తినడానికి ఆకర్షించజేయడానికి వీలుగా ఉండేటందుకు అనేక రకాల కెమికల్స్ను కలపడం జరుగుతుంది. ఆ కెమికల్స్ కలపడం వల్ల ఏమవుతుంది, అవి తిన్న తర్వాత మన ఇంటెస్టైన్ డిసీజ్ కు అనారోగ్యానికి గురి కావడం జరుగుతుంది. ఇది ప్రధానంగా జరుగుతున్న అనేక రకాల ఈరోజు వచ్చే క్యాన్సర్లకు అనేక రకాల ఇలాంటివి బెయిట్ ఫుడ్ తినడం వల్ల, లేకపోతే ఎక్కువ ఇది చేసిన ఫ్రై చేసిన ఫుడ్ తినడం వల్ల, లేదా బయట కలిపే ఈ మసాలాలు కానీ తర్వాత ఇతర రకాల కెమికల్స్ కానీ ఫుడ్ ఐటమ్స్ సంబంధించిన వాటి కలిపి తినడం వల్ల క్యాన్సర్కు గురి కావడం, ఇంటెస్టైన్ క్యాన్సర్ లేదా కొలన్ క్యాన్సర్ కు గురి కావడం జరుగుతుంది. అందుకనే ఆ ఫుడ్లో ఉన్న కలర్స్ను తెలుసుకోవడానికి మనకి ఏమైంది, ఇవి ప్రధానంగా థిన్ లేయర్ క్రోమటోగ్రఫీ అనే పరికరాన్ని ఉపయోగించడం జరుగుతుంది. థిన్ లేయర్ క్రోమటోగ్రఫీ, థిన్ లేయర్ క్రోమటోగ్రఫీ ప్లేస్ ఆర్ యూజ్డ్ విచ్ ఆర్ ద కామన్లీ ఇన్ అబౌట్ ఆఫ్ ది స్టేబుల్ ఫేస్ ఈస్ ద అప్లైడ్ ద సర్ఫేస్ ఇన్ ది ఫామ్ ఆఫ్ ద థిన్ లేయర్ క్రోమటోగ్రఫీ. ఏంటంటే థిన్ లేయర్ క్రోమటోగ్రఫీ ప్లేట్స్ ఆర్ యూజ్, అంటే థిన్ లేయర్ క్రోమటోగ్రఫీలోని ప్లేట్స్ను ఉపయోగించడం జరుగుతుంది. ఈ ప్లేట్స్ ఆర్ యూజ్ విచ్ ఆర్ ద కామన్లీ ఇన్ ద స్టేబుల్ ఫేస్ ఇన్ ద అప్లైడ్ సర్ఫేస్ ఇన్ ఫామ్ ఆఫ్ థిన్ లేయర్ క్రోమటోగ్రఫీ. థిన్ లేయర్ క్రోమటోగ్రఫీ ప్లేట్లు ఉపయోగించి మనం చేసుకోవడం జరుగుతుంది. ద చాంబర్ ఈజ్ యూజ్డ్ టు డెవలప్ ప్లేట్స్. ఇట్ ఈస్ రీస్పెండబుల్ ఆర్ టు కీప్ ద స్టేబుల్ ద ఎన్విరాన్మెంట్ ఇన్ సైడ్ విచ్ విల్ హెల్ప్ ఇన్ ద డెవలపింగ్ ద స్పాట్స్. అంటే ఏమవుతుంది, మనం ఒక ప్లేట్ని తీసుకోవడం జరుగుతుంది. ఆ ప్లేట్లోని మనకు దీన్ని ఒక ఆ చాంబర్లోని ఉంచడం వల్ల స్పాట్స్ డెవలప్ కావడం జరుగుతుంది. అంటే డాట్స్ అనేది డెవలప్ కావడం జరుగుతుంది. ద మొబైల్ ప్లేస్ ఈజ్ ద ఆన్ దట్ మూవ్స్ అండ్ కన్స్టెన్స్ ఆఫ్ ద సాల్వెంట్ మిక్స్డ్ ఆర్ ఏ సాల్వెంట్ దిస్ ఫేస్ particulates free, then the higher the quality of purity the development the spark is better. It has to place inside the chamber in moisturized in this mobile phase. Manamu mobile phase ద్వారా దీన్ని తెలుసుకుంటాం. ఎలా తెలుసుకుంటున్నాము, ఇప్పుడు ఇది క్రోమటోగ్రఫీ ఇది చాంబర్ థిన్ లేయర్ క్రోమటోగ్రఫీకి ఉపయోగించే చాంబర్ ఈ చాంబర్లోని మనం ఏం చేస్తున్నాము, ఇది థిన్ లేయర్ క్రోమటోగ్రఫీ చాంబర్
plate anna adala ikkada manaku the place used or used gurinchi the plate idi plate manam upayoginche plate idi ee plate loni manam samples nu sekarinchi ee samples loni treat chesi indulo solvent untundi ee solvent loni gurinchi ee paper loni deentlo unchinatlayite manaku deeni paina dots raavadam jarugutundi deeni paina dots raavadam jarugutundi spots erpadam jarugutundi aa spots batti manam aa food lo enta color kalisindo telusukodaniki veeliga raavadam jarugutundi idi deenne thin layer chromatography antaru thin layer chromatography inkokka paddhatilo chestaru oka plate lo jar teesukodam jarugutundi oka plate ee plate loni ఈ ప్లేట్ లో ఏంటిది జెల్లీ ని ప్రెజెంట్ చేయడం ఫుడ్ కలర్ తో పాటు జెల్లీ ని ప్రెజెంట్ చేయడం జెల్లీ ప్లేట్ లో జెల్లీ ని ప్రెజెంట్ చేయడం ఈ ప్రతి జెల్లీ లోని హీట్ చేయడం వల్ల హాట్ ఎయిర్ ఓవెన్ లో ఉంటుంది హీట్ చేయడం వల్ల దీంట్లో ఉన్న నీరు ద్రవ పదార్థం లిక్విడ్ ఎవాపరేషన్ అవుతుంది ఎవాపరేషన్ ఎవాపరేషన్ అవడం వల్ల మిగిలే ఘన పదార్థం మనకు అందులో ఏం కలుస్తుందో తెలుసుకోవడానికి వీలవుతుంది అంటే ఒక ప్లేట్ తీసుకుంటున్నాం ఈ ప్లేట్ తీసుకున్న తర్వాత ఈ ప్లేట్ లోని జెల్లీని ప్రసరింపజేస్తున్నాం మనం తీసుకున్న శాంపుల్ తో పాటు జెల్లీని ప్రసరింపజేయడం జరుగుతుంది ఈ జెల్లీని ప్రసరింపజేసిన తర్వాత అంటే దీన్ని మొత్తం చేసిన తర్వాత దీన్ని హాట్ ఎయిర్ ఓవెన్ లోని హీట్ చేయడం వల్ల హాట్ ఎయిర్ ఓవెన్ లోని హీట్ చేయడం వల్ల ఆ హీట్ కు దానిలో ఉన్న లిక్విడ్ ద్రవ పదార్థము ఎవాపరేషన్ అయిపోతుంది ఎవాపరేషన్ అయిపోయిన తర్వాత ఇందులో ఘన పదార్థం అనేది మిగులుతుంది ఈ ఘన పదార్థం మిగిలిన ఘన పదార్థాన్ని ఉన్నదాన్ని మనం కలర్ గా ఏ కలర్ దానిలో గుర్తించడానికి ఉపయోగపడుతుంది దీన్నే థిన్ లేయర్ క్రోమటోగ్రఫీ అంటాం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ ప్లీజ్ థిన్ లేయర్ క్రోమటోగ్రఫీ నెక్స్ట్ ఉన్న క్రోమటోగ్రఫీ ద కాలం క్రోమటోగ్రఫీ కాలం క్రోమటోగ్రఫీ లోని స్థూపాకారకృత ట్యూబ్ లో తీసుకోవడం జరుగుతుంది కాలం క్రోమటోగ్రఫీ ఏం చేస్తుంది స్థూపాకారం కలిగిన ఒక ట్యూబ్ లో తీసుకోవడం జరుగుతుంది దిస్ క్రోమటోగ్రఫీ సాలిడ్ అండ్ లిక్విడ్ యూజ్ టు ద సిలిండ్రికల్ షేప్ ద ట్యూబ్ సిలిండర్ ఆకారంలో కలిగిన ఒక ట్యూబ్ లో తీసుకోవడం జరుగుతుంది ఈ ట్యూబ్ లోని మనం ఏం చేస్తున్నాము లీ సాలిడ్ అండ్ లిక్విడ్ అంటే ఇందులో సాలిడ్ మరియు లిక్విడ్ రెండు కలిపి ఉంటుంది దీంట్లో ఈ ట్యూబ్ లోని మనము దాన్ని ఇచ్చినట్లయితే అది దీంట్లో మనకు కలర్ ఫార్మేషన్ ఏర్పడుతుంది దీంట్లో ఏమవుతుందంటే కలర్ ఫార్మేషన్ ఏర్పడుతుంది మనకు కలర్ ఫార్మేషన్ ఏర్పడడం జరుగుతుంది ఇలా కలర్ ఫార్మేషన్ ఏర్పడడం జరుగుతుంది దీన్ని మనం ఏంటంటే కాలం క్రోమటోగ్రఫీ అనడం జరుగుతుంది కాలం క్రోమటోగ్రఫీలోని స్థూపాకారం ఒక ట్యూబ్ లో తీసుకోవడం జరుగుతుంది ఆ స్థూపాకారం ట్యూబ్ లోని మనము లిక్విడ్ అండ్ సాలిడ్ ఫేస్ కలిగిన ద్రవణాన్ని నింపడం జరుగుతుంది ఆ నింపిన తర్వాత క్వశ్చన్ దాని టైం అలానే ఉంచితే దానిలో మనకు కలర్స్ పై భాగంలోని కలర్స్ ఏర్పడదు అంటే ఆ ద్రవ పదార్థంలోని కలర్స్ ఏర్పడదు ఘన పదార్థాలన్నీ కిందికి రావడం ద్రవ పదార్థాలన్నీ పైకి పోవడం జరుగుతుంది దీన్ని ఏమంటున్నాము కాలం క్రోమటోగ్రఫీ నెక్స్ట్ ఉన్న క్రోమటోగ్రఫీ గ్యాస్ లిక్విడ్ క్రోమటోగ్రఫీ గ్యాస్ లిక్విడ్ గ్యాస్ లిక్విడ్ క్రోమటోగ్రఫీ గ్యాస్ లిక్విడ్ క్రోమటోగ్రఫీ బెస్ట్ ఎగ్జాంపుల్ ఇన్ ద గ్యాస్ వంట గ్యాస్ మనం ఉపయోగించే వంట గ్యాస్ లోని మనకి ఏముంటుంది లిక్విడ్ ఉంటుంది మనకి ఏమొస్తుంది గ్యాస్ వంట గ్యాస్ లో ఏముంటుంది లిక్విడ్ ఉంటుంది హెచ్పిఎల్ గ్యాస్ లో ఏముంటుంది లిక్విడ్ ఉంటుంది అందులో ద్రవ పదార్థం లిక్విడ్ ఉంటుంది ఆ లిక్విడ్ నుంచి మనకు గ్యాస్ రావడం ఉత్పత్తి అవుతుంది ఇది దీనికి బెస్ట్ ఉదాహరణ గ్యాస్ టు ద సపరేటెడ్ ద కాంపౌండ్ ఇన్ గ్యాస్ లిక్విడ్ క్రోమటోగ్రఫీ ఈస్ రిలేషన్ శాంపుల్ ద The separate of the compounds in gas liquid chromatography. Chromatography is a solution sample.
Next video for